हाय हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल वैष्णवी वैशु। फ्रेंड्स, मम्मी गुत्ति वंकाय कूर चेसिंदी चूडंडी। चूस्तुंटेने नोरु ऊरिपोतुंद कदा, मा मम्मी ई रेसिपी एला चेसिंदो चूपिस्तानु, वच्चेयंडी। मुंदुगा पैन पेट्टुकोनि पल्लीलु वेयिंचुकोवाली। पल्लीलु दोरगा वेगिन तर्वात अंदुलो एंडु कोब्बरि मुक्कलु वेसि वेयिंचुकोवाली। ఇప్పుడు జీడిపప్పు అలాగే నువ్వులు వేసి వేయించుకోవాలి। ఇప్పుడు మసాలా దినుసులు వేసి బాగా వేయించుకోండి। వేగిన తర్వాత ఒక ప్లేట్ లకైతే తీసేసుకోవాలి। మనము వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకోండి। ఇప్పుడు ఇదే మిక్సీలో వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, టమాటోస్ అలాగే కొద్దిగా సాల్ట్, కారం అండ్ ఫైనల్ గా ధనియాల పొడి వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు వంకాయలు ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి। చూపిస్తున్నాను కదా, ఇలాగా నాలుగుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్నటివి salt water లో అయితే వేసుకోవాలి, లేకపోతే వంకాయలు బ్లాక్ గా అయిపోతాయి। pan పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి। ఈ వంకాయల్ని కొంచెం దోరగా వేయించుకోవాలి। వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇదే pan లో ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో పోపు దినుసుల్ని వేసుకోవాలి। ఇవి చిటపటలాడాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి। ఇప్పుడు మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। మసాలా అయితే వేగిపోయింది, ఇప్పుడు ఆయిల్ లో వేయించి పెట్టుకున్న వంకాయల్ని అయితే వేసుకోవాలి। వంకాయలు వేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిసేపు అయితే మసాలాలో వేయించుకోండి। ఇప్పుడు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఉడికించుకోవాలి। అంతే అండి, ఎంత సింపుల్ గా టేస్టీ గా యమ్మీ గా మా మమ్మీ చేసిన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది। ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఫ్రెండ్స్, ఈ రోజు మేము జూడియోకి అయితే వెళ్ళాము। సో జూడియోలో అయితే మనకి చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా ట్రెండింగ్ టాప్స్ ఉన్నాయి అండ్ ట్రెండింగ్ టాప్స్ కానీ మనకి లిప్స్టిక్స్ కానీ లేకపోతే ఇంకా స్లిప్పర్స్ కానీ అన్నీ అయితే అన్నీ చాలా రీజనబుల్ ఉన్నాయి ప్రైసెస్ అయితే। నేను కొన్ని మాత్రమే కొనుక్కున్నాను, అవేంటంటే మేము కొన్ని లిప్స్టిక్స్ ఇలా కొన్ని అయితే కొనుక్కున్నాను, చూపిస్తాను అండి। సో నేను లిప్స్టిక్స్కి వచ్చేటప్పటికి నేను 3 షేడ్స్ అయితే కొనుక్కున్నాను అక్కడ। సో నేను బ్లాసమ్ పింక్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను। సో ఇది కొన్ని ఇలాంటి కలర్ చూపిస్తాను మీకు, చూడండి। సో ఇది ఈ కలర్, ఈ షేడ్, ఈ షేడ్ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్లో అయితే ఉంటుంది ఈ షేడ్, ఇదొకటి। అండ్ నెక్స్ట్ సెకండ్ లిప్స్టిక్ వచ్చేసి, సో సెకండ్ లిప్స్టిక్ క్రీమ్ ఫర్ ఎవర్ రెడ్, క్రీమ్ ఫర్ ఎవర్ రెడ్ ఈ కలర్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, చూపిస్తా। కొంచెం మరి ఎక్కువ రెడ్ ఉండదు, ఇలా లైట్గా ఉంటుంది। అక్కడ ఆరెంజ్ అయితే కనిపిస్తాను కానీ ఇది వచ్చేసి రెడ్ అన్నమాట, ఇదొకటి। నెక్స్ట్ ఫైనల్లీ థర్డ్ వన్ పింక్ కలర్, పింక్. సో పింక్ కూడా చాలా బాగుంటుంది, ఈ 3 షేడ్స్ ఇది వచ్చేసి బ్లాసమ్ పింక్, ఇది
forever red and this one is a pink one. ఈ 3 కలర్స్ అయితే చాలా అంటే చాలా నచ్చే నాకు అక్కడ. అందుకే నేను ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఈ 3 లిప్స్టిక్స్ అయితే నేను సూర్య నుంచి తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి ఎంత పడింది అనేసి అంటే 99 అయితే పడింది ఒక్కొక్కటి. ఒక్కొక్కటి నాకు 99 అయితే పడింది. సో నేను అయితే 3 తీసుకున్నాను. 3 షేడ్స్ ఆఫ్ కలర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్ గ్లాస్ అయితే కొనుక్కున్నాను నేను. ఈ లిప్ గ్లాస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి లిప్స్టిక్ వేసుకున్నప్పుడు కొంచెం షైనీగా కనిపిస్తుంది లిప్ గ్లాస్ అనేది. ఇక్కడైతే నేను లిప్స్టిక్స్ వేసుకున్నాను కదా, ఇక్కడైతే అప్లై చేసి చూపిస్తాను. కొంచెం షైనింగ్ వచ్చింది కదా, షైనింగ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ చూడండి పింక్ పైన అప్లై చేస్తాను. షైనీగా కనిపిస్తున్నాయి కదా ఈ రెండు. ఇది కొంచెం డల్ అనిపిస్తుంది ఈ రెండు పక్కన. సో అందుకోసమే నేను ఈ లిప్ గ్లాస్ కూడా తీసుకున్నాను. ఏదైనా ఫెస్టివల్స్కైనా లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళినా కానీ మనకి కొంచెం షైనీగా కనపడాలంటే ఇలా లిప్ గ్లాస్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి లిప్ బామ్ తీసుకున్నాను. ఇది లిప్ బామ్ అండి. నేను ఈ లిప్ బామ్ కూడా అక్కడే తీసుకున్నాను జూడియోలోనే. ఈ లిప్ బామ్ కూడా జూడియో కంపెనీదే, చూడొచ్చు. ఇందులో ఫ్లేవర్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి. సో నేను తీసుకున్న లిప్ బామ్ వచ్చేసి చెర్రీ లిప్ బామ్. ఇక్కడ కనిపిస్తుంది చెర్రీ లిప్ బామ్ అయితే తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఎట్లా ఉంటారో చూపిస్తాను. సో ఈ కలర్ షేడ్స్ ఇలా అయితే మనకి లైట్ పింక్ కలర్ లో వస్తుంది మనకి లిప్ బామ్. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జూరియో వాళ్ళదే లిప్ కలర్ రిమూవర్ వైప్స్. మనం ఎప్పుడైనా లిప్స్టిక్స్ వేసుకున్నప్పుడు అలాంటి టైంలో మనం క్లాత్తో అయితే లిప్స్టిక్స్ రిమూవ్ చేస్తూ ఉంటాము, అలా రిమూవ్ చేయకుండా ఈ వైప్స్ వాడితే నీట్గా అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది వైప్ చేసుకునేదానికి. అందుకే నేను ఇది తీసుకున్నాను లిప్ కలర్ రిమూవర్ అనేది. ఈ వైప్స్ మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జూడియో వాళ్ళదే అండి. జూడియో వాళ్ళకి సంబంధించిన కాజల్ ఇది. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ అయితే తీసుకున్నాను. నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇవి వచ్చేసి విటమిన్ ఈ, అలోవెరా అండ్ ఆలివ్ ఆయిల్తో అయితే ఉంది. చాలా బెస్ట్ అనిపించి తీసుకున్నాను. ఇవే అండి నేను బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే చూపిస్తాను మీకు. సో నేను నెక్స్ట్ అయితే ఈ చెప్పలు అయితే కొనుక్కున్నాను, స్లిప్పర్స్. ఇవైతే నాకు బెటర్ ప్రైస్కి వచ్చినాయి. అలాగే వీటిని చూస్తే చూడగానే నచ్చేసాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవే అండి నేను జూడియోలో అయితే కొనుక్కున్నాను. జూడియోకి సంబంధించినవి అయితే ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.